Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sanchayita versus Aditi. విజయనగరంలో రాజుల రాజకీయ యుద్ధం. విజయనగరం పోసపాటి రాజులకు శతాబ్దాల చరిత్ర ఉంది. వారు పాలించారు, శాసించారు, ప్రజాస్వామ్యంలో కూడా రాచరిక మర్యాదలు బాగానే అందుకున్నారు. గత 2 తరాలుగా అనేక పదవులు అనుభవించారు. పివీజీ రాజు హయాం నుంచి మొదలు పెడితే ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు నిన్నటిదాక రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగిన వారే. నిజానికి 3వ తరం తన ఇంటి నుంచే రావాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు భావించారు. అందుకే గత 7 ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన పెద్ద కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే జగన్ ప్రభంజనంలో ఆమె ఓడిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా 3వ తరం వచ్చేసింది. అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతిరాజు కూతురు సంచయిత అటు మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ అయిపోయారు. ఇటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానానికి చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ దెబ్బతో ఆమె పరపతి రెట్టింపయింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమె విజయనగరంలో తన పలుకుబడిని, పరపతిని విపరీతంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపటి రోజున అశోక్ గజపతిరాజు కోటలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతారు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు చేస్తూ జనంలో గుర్తింపు తెచ్చుకున్న సంచయితకు ఈ కొత్త పదవులు అదనపు వరాలు. దాంతో ఆమె దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అదే జరిగితే విజయనగరం కోట వారసురాలు సంచయిత అయ్యే అవకాశం ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితిని ఇప్పుడు పూర్తిగా రంగంలోకి దించుతున్నారని టాక్. ఆమెకు విజయనగరం జిల్లా టీడీపీ బాధ్యతలు మొత్తం అప్పగించేలా చూస్తున్నారట. చంద్రబాబు దీనికి అంగీకరిస్తే అక్కా చెల్లెళ్ల మధ్య రాజవంశంలో పోరు రసోత్తరంగా సాగనుంది.